అలాగే సెకండ్ థింగ్ ఏంటి అంటే నమ్మకత్వం. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. నమ్మకంగా మనం ఉండే ప్రతి చోట నమ్మకంగా మనం ఉండాలి. మనం పనిచేసిన చోట్ల నమ్మకంగా ఉండాలి, దేవుని సంఘంలో నమ్మకంగా ఉండాలి, అన్ని చోట్ల నమ్మకంగా అనేది మనం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న విషయం చెప్తాను. రవీంద్ర గారు తన యొక్క ఆఫీస్ జాబ్ చేస్తున్నారు కదా, అది యుఎస్లో అది ఒక బ్యాంక్ అన్నమాట. అయితే వాళ్ళు ఎంప్లాయీస్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఏం చెప్తారు అంటే, అది బ్యాంక్ కాబట్టి కొన్ని సెక్యూరిటీస్ ఉంటాయి, కొన్ని కోడ్స్ ఉంటాయి, అన్ని ప్రైవసీగా మెయింటైన్ చేయాలి, అంటే ఇతరులకి ఆ విషయాలు షేర్ చేయకూడదు. అలా చాలా సీక్రెట్గా వాళ్ళు ఆ పనిని చాలా జాగ్రత్తగా చేయాలి. అయితే దీని పై అధికారులు ఎవరైతే యుఎస్లో ఉన్నారో వాళ్ళు ముగ్గురు ఏం చేశారు అంటే, ఒకరికి ఒకరికి ఆ యొక్క సీక్రెట్స్ని ఆ యొక్క కోడ్స్ని షేర్ చేసుకోవటం జరిగింది. ఎప్పుడైతే అది పైన మేనేజ్మెంట్కి తెలిసిందో తక్షణమే వా యొక్క జాబ్స్ నుంచి వాళ్ళని తొలగించేసారు. మనం అనుకోవచ్చు వాళ్ళకి శాలరీ అయితే నెలకొచ్చి 5-6 లక్షలు ఉంటుంది శాలరీ, అలాగే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చాలా ఉండొచ్చు, కానీ మేనేజ్మెంట్ అవన్నీ చూసిందా? చూడలా. ఏం చూసింది? నమ్మకంగా లేరు. ఆ ఒక్క పాయింట్తోనే వాళ్ళు ఏం చేసేసింది, ఆ యొక్క ఉద్యోగం నుంచి తొలగించి వేసింది. అలాగే మరి భూలోకంలో ఉన్న ఇలాంటి కంపెనీస్లో ఇలా పనిచేసినప్పుడే నమ్మకంగా లేకపోతే దేవుడు వారిని, మనం దేవుని అట్లా నమ్మకంగా లేకపోతే దేవుడు ఎంత శిక్షిస్తారో ఒకసారి ఆలోచించండి. బైబిల్ ఏం సెలవిస్తుంది? నమ్మకమైన వారికి మెండైన దీవెనలు. అందరూ ఏమనుకుంటారు? మెండైన దీవెనలే కావాలనుకుంటారు. ఎవరన్నా దేవా నాకు అరాకోర దీవెనలు కావాలి, ఏదో కొనిగాలని కోరుకుంటారా దేవుని దగ్గరకు వచ్చి? ఎవరు కోరుకోరు. ఏమని కోరుకుంటారు? మెండైన దీవెనలు కావాలని కోరుకుంటారు. ఎప్పుడు వస్తాయి ఆ మెండైన దీవెనలు? మనం నమ్మకంగా పనిచేస్తున్నప్పుడు, నమ్మకంగా సేవనకు ఉన్నప్పుడు, నమ్మకంగా సంఘంలో ఉన్నప్పుడు, అప్పుడు ఆ దీవెనలు అనేవి మనకి మెండుగా వస్తాయన్నమాట. మరి దేవుడు మంచి సంఘాన్ని ఇచ్చారు, మంచి యాజక కుటుంబాన్ని ఇచ్చారు, మంచి సహోదరులను ఇచ్చారు. మనము నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ నమ్మకంగా మనము దేవుని దగ్గర